కాలువల నుంచి తొలగించిన గ్రానైట్ రాళ్లను 50,000 రూపాయలకు విక్రయించారని ఉప సర్పంచ్ వంచ శోభాయనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని గుండ్లపల్లి సర్పంచ్ పెంజర్ల శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. మురికి కాలువల నుంచి తొలగించిన గ్రానైట్ రాళ్లను గ్రామంలో చేపట్టే అభివృద్ది కార్యక్రమాలకు వినియోగించడానికి వైకుంఠధామంలో ఉంచామని తెలిపారు. గ్రానైట్ రాళ్లను గ్రామ పంచాయతీ సభ్యులకు తెలియకుండా విక్రయించారని ఉప సర్పంచ్ శోభ తమపై అసత్య ఆరోపణలు చేయడం సరైంది కాదని సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గ్రానైట్ రాళ్ల విక్రయాల విషయంలో విచారణకు తాను సిద్ధమని తెలిపారు. ఉప సర్పంచ్ వంచ శోభ గ్రామ అభివృద్దికి సహకరించడం లేదని పేర్కొన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు శివరాజ్, నర్సింహులు, సదానందం తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గుళ్ళపల్లి మూరిలు కట్టిన రౌతు తీసి డంపింగ్ ఆడ దగ్గర పక్కకు పెట్టిన, గవర్నమెంట్ అవసరాల గురించి రౌతును అక్కడ పక్కకు పెట్టాము అక్కడిని, దాని గురించి లేనిపోని ఆరోపణలు ఉప సర్పంచ్ చేసింది. ఏమని దాన్ని ఒక 50,000కు అమ్ముకున్నామని లేని ఆరోపణలన్నీ అవద్దామని చేసింది. ఏం చేస్తారు రాజుతులు? ఆ రావుతూ ఏదైనా గవర్నమెంట్ అవసరాల గురించి అక్కడ స్టాక్ పెట్టినాం. ఎప్పుడన్నా గవర్నమెంట్ అవర్ కూడా మేము కట్టినప్పుడు ఉపయోగిస్తామని డంపింగ్ అని అక్కడనే పెట్టేసాం. అది అవసరాల గురించి వాడుకుందామని అక్కడ స్టాక్ చేసి పెట్టేసాం అంతే. అమ్మలేదు దాన్ని పట్టుకొని ఇక్కడ మేము ఎక్కడ అమ్మలేము, ఏమైనా పురుగు ఉంటే ఇంకా చూపించమని చెప్పు.